పీతాని సత్యనారాయణ తనను విమర్శించడానికి రెడీగా ఉంటారు, కానీ ఆయన నియోజకవర్గంలో సమస్యలు మాత్రం పరిష్కరించుకోలేకపోయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. నియోజకవర్గ ప్రజలు 3 సార్లు పీతాన్ని గెలిపిస్తే వారి సమస్యలు పరిష్కరించుకోవడంలో విఫలమయ్యారని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన అచ్చంపేట బహిరంగ సభలో ప్రసంగించారు. దళిత కాని సమస్య అయిన అయోధ్యలంక వాసులకు వంతెన పక్కనే గోదావరి ఉన్న ఆచంట మంచినీటి సమస్య, వైద్య సేవలు, సాగునీటి సమస్యలు పరిష్కరించకపోగా తమను విమర్శిస్తున్నారని అన్నారు. జనసేన పార్టీ అందరికీ ఉంటుందని అన్నారు. అన్ని మండలాలకి ఇప్పుడు చాలా నియోజకవర్గాలు కామన్ సమస్యలు ఏముంటున్నాయి, మనకి రోడ్లు కానీ, రోడ్డు సౌకర్యాలు కానీ. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి మనం సపోర్ట్ చేయడం వల్ల పశ్చిమ గోదావరిలో అన్ని నియోజకవర్గాలు గెలుపొందారు. వచ్చే దారిలో రోడ్లు కానీ కనీసం ఒక వంతెన నిర్మించలేకపోయారు. బలంగా పవన్ కళ్యాణ్ ఏదైనా అంటే విమర్శించడానికి పితాని గారు రెడీగా ఉంటారు, కానీ మీరు మార్కెట్లో ఒక హాస్పిటల్ని తయారు చేయలేకపోయారు, వైద్య పరికరాలను తేలేకపోయారు. అన్ని మండలాలకి ఇప్పుడు నేను కోరుకుంటుంది, ప్రతి ఏ మూలకి వెళ్ళినా విద్య కావాల్సిన కాలేజీలు కానీ డిగ్రీ కాలేజీలు కానీ నియోజకవర్గం లేని పరిస్థితులు ఉన్నాయి. నేను ఆలోచిస్తుంది ప్రతి మండలానికి విద్యకి అత్యంత బలమైన మనం ఎక్కువ బడ్జెట్ ఇవ్వాలి, వైద్యానికి ఎక్కువ బడ్జెట్ ఇవ్వాలి. నేను జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది మన ఆచంట నియోజకవర్గంలో ప్రతి మండలానికి ఒక డిగ్రీ కాలేజ్ ఉండాలి, అలాగే డిగ్రీ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేస్తాం. ఇందుకోసం ఇంతమంది యువత ఉన్నారు, వీరికి ఉద్యోగ అవకాశాలు కావాలి, ఉపాధి అవకాశాలు కావాలి. ఏం చేయాలంటే వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేయాలి, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టాలి. ఇవన్నీ ప్రతి మండలానికి నిన్న మీటింగ్లో కూడా చెప్పాను మనం వీరవాసరంలో. మీరు నేర్చుకోవాలి ఏదైనా స్కిల్ అంటే, ఒకవేళ మీరు రాలేకపోతే మీ మండలాలకు కానీ మీ గ్రామాలకు కానీ మొబైల్ స్కిల్ సెంటర్ ఎక్విప్మెంట్ని ట్రైనర్స్ని మీ దగ్గరికి పంపించి ఎక్కడ మీకు ఏ స్కిల్ డెవలప్మెంట్ కావాలో మీ దగ్గరికి ఏర్పాటు చేయించి మీ దగ్గరికి వచ్చి నేర్పించి మీకు ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత నేను తీసుకుంటాను.